ఈయన గారేమో కోడలు కోడలు అంటూ నెత్తిన పెట్టుకుని చూసి పెళ్ళని ముకుందుకి లేనిపోని ఆశలు కల్పించారు. ఇక నుంచి నువ్వు నా మనవరాలివి కాదు, నేను నీ నానమ్మని కాదు. ఏంటి కృష్ణవేణి, నువ్వు ఇక్కడికి వస్తే గొడవ జరుగుతుందని తెలుసు కదా, అయినా సరే ఎందుకు వచ్చావు? బాబు కోసం వచ్చావా? నువ్వు ఒక్క మాట చెప్పుంటే బాబుని మన ఇంటికి తెప్పించేవాడిని కదా. నమస్తే అండి. చూడండి, మీరు అనవసరంగా తనను అపార్థం చేసుకుంటున్నారు. అసలు జరిగింది ఏంటంటే. వద్దు, మీరేమి చెప్పొద్దు. అది కాదు కృష్ణవేణి, ప్లీజ్ వద్దని చెప్పాను కదా. సరే, నీ ఇష్టం. వెళ్దామా? ఎప్పటికీ తన గుంపెల మింపలు, ఎవరికీ తన గుండులు చెప్పలు. ఎందుకులైనది పొడుపు కథ, తప్పుకునేందుకు దారిని ఇవ్వదు. తప్పు అనేందుకు కారణముండదు. చిక్కులలో పడడం తనకి. కారు తీసుకుని గెస్ట్ హౌస్కి వచ్చే. అలాగే సార్. కృష్ణవేణి రా. ఏంటి కృష్ణవేణి, పెళ్ళయ్యాక కూడా ఇంకా నిజం దాచడం ఎందుకు? నన్ను ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నావో మీ వాళ్ళకి చెప్పేయచ్చు కదా. మా మావయ్యకి సంబంధించిన మొత్తం ప్రాపర్టీస్ని ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ఆల్రెడీ ముకుంద్ పేరు మీద మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యి, ఇంకో గంటలో ఆ డాక్యుమెంట్స్ మీ వాళ్ళకి చేరతాయి. థ్యాంక్ యూ. వీడేంటి తెగ ఆలోచిస్తున్నాడు, ఏమై ఉంటుంది? అయినా నాకెందుకులే. వరుదిని, నాకు ఒక చిన్న డౌట్ వరుదిని. రౌడీలను కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొచ్చావు కదా, అంత మనీ నీకెక్కడిది? అంటే మన ఇద్దరి జాయింట్ అకౌంట్ మీద అమౌంట్ ఉంది, నీతో పాటు నేను కూడా సైన్ చేస్తేనే ఎంత అమౌంట్ అయినా డ్రా చేసుకోవచ్చు. కానీ నేను సైన్ చేయలేదు కాబట్టి నీకు ఆ ఛాన్స్ లేదు. మరి అంత అమౌంట్ ఎలా వచ్చింది? అదేంటి రాహుల్ అలా అడుగుతున్నావు? నిన్ను కిడ్నాప్ చేశామని రౌడీలు ఫోన్ చేయగానే ఎలాగైనా నిన్ను విడిపించాలని చాలా మందిని అడిగాను. చివరికి విజయవర్మ గారిని అడిగితే ఆ మనీ ఇచ్చారు. అంటే పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన ఇచ్చారన్నమాట? అవునండి. మీకన్నా నాకు డబ్బులు ఎక్కువ కాదు, నాకు మీరే ముఖ్యం. అందుకే
రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను. అయినా జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? ఏం లేదు వరుదిని, ఈ కిడ్నాప్ విషయంలో నాకు చాలా అనుమానాలున్నాయి. వాళ్ళు నిజంగానే నన్ను డబ్బు కోసమే కిడ్నాప్ చేసుంటే నన్ను కొట్టి టార్చర్ పెట్టి నా చేత అప్పుడే నీకు ఫోన్ చేయించి మనీ అడిగేవారు. కానీ అదేమీ జరగలేదు. అది సరే, నీ నెంబర్ కానీ ఆంటీ అంకుల్ నెంబర్ కానీ ఆ రౌడీలకి నేను చెప్పలేదు. కానీ వాళ్ళు మాత్రం నీకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశామని చెప్పారు. చెప్పు వరుదిని, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది నాకెలా తెలుస్తుంది రాహుల్? బహుశా వాళ్ళు ఎంక్వైరీ చేసి తెలుసుకుని ఉండొచ్చు కదా. అయినా ఈ టెక్నాలజీ కాలంలో ఒకరి నంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా. ఎందుకు దీని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? వదిలే రాహుల్. సరే, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. నమస్కారం ఆనందరావు గారు. నమస్కారం. మీరు ఇలా ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి. ఏం డాక్యుమెంట్స్? విజయవర్మ గారు కొనుక్కున్న మీ ఆస్తులు, మిగతా ప్రాపర్టీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్. మీ ప్రాపర్టీస్ అన్నీ ముకుంద్ గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి డాక్యుమెంట్స్ని మీకు అందజేయమని విజయవరం గారు పంపించారు. ఉంటానండి. అయిపోయింది. కృష్ణవేణి ఆ విజయవర్మను ఎందుకు పెళ్లి చేసుకుందో అర్థమైంది దేవి. తను పెళ్లి చేసుకున్నది డబ్బు కోసమో హోదా కోసమో తన సుఖం కోసమో కాదు. మన జీవితాలు బాగుండాలని తన జీవితాన్ని మద్మోహంలోకి నెట్టేసుకుంది నా కోడలు. మన కన్నీళ్లు తుడవటం కోసం తను కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది దేవి. మనం తిరిగి ఇంటికి రావటం కోసం తను ఆ ఇంట్లో అడుగు పెట్టింది. కసాయి వాడికి మేక బలైనట్టు ఈ పెళ్లి మూలంగా
కృష్ణవేణి జీవితం బలైంది. ఏమండి ఎంతమంది అడిగినా అన్నీ లీగల్గానే చేశానన్న విజయవర్మ కృష్ణవేణి వెళ్ళి అడగగానే మన ఇల్లు మనకి తిరిగిచ్చేశాడు. ఇప్పుడు మన ఆస్తులన్నీ కూడా తిరిగిచ్చేశాడు. ఇలా ఎందుకు చేశాడో ఇప్పుడు నాకు అర్థమైందేవి. వాళ్ళ పెళ్లి ఒప్పందంతోనే ఇదంతా జరిగిందేవి. ఆ కారణంతోనే ముకుందతో జరగాల్సిన పెళ్లిని వాయిదా వేసుకుంది. ఏంటండి ఇది, కృష్ణవేణి ఇలా చేసింది ఏంటండి? ఇంత చిన్న వయసులో అంత పెద్ద త్యాగం చేసింది ఏంటండి నా మేనకోడలు? ఒక్కరోజు మన ఇంటి కోడలిగా ఉంటానని తనంటే ఏదో పెళ్లికి ముందే ఉండాలని అలా ఆశపడుతుందేమో అనుకున్నాను. కానీ జీవితంలో ముకుంద్ భార్యగా మన ఇంటి కోడలిగా ఉండలేదని తెలిసి అలా చేసిందని ఊహించలేదండి. ఏమన్నావే, కృష్ణవేణి తన స్వార్థం చూసుకుని వెళ్ళిపోయిందనే కదా? కానీ తను వెళ్ళింది తన కోసం కాదు, నీ కోసం, నీ తమ్ముడి కోసం, మనందరి సంతోషం కోసం. మనకి దూరంగా వెళ్ళిపోయిందే ఆ పిచ్చిది. పుట్టిన పిల్లలు కూడా చెయ్యని త్యాగం ఈ మేనత్త కుటుంబం కోసం చేసింది నా మేనకోడలు. మన కోసం తన జీవితాన్ని తాకట్టు పెట్టుకుందే ఆ పిచ్చిది. ఒక దీపం తనని తాను కాల్చుకుని చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుంది. నా మేనకోడలు కూడా తన జీవితాన్ని కాల్చుకొని మనకి వెలుగునిచ్చింది. ఎందుకు కృష్ణవేణి ఎంత పిచ్చి పని చేశావు? అయ్యో, మనల్ని సంతోషంగా ఉంచడమేనే దాని స్వార్థం. సారీ మమ్మీ, కృష్ణవేణి మన కోసం పడే తపనని నేను గుర్తించలేకపోయాను. సారీ డాడీ. అయ్యో, తన విషయంలో నేను చాలా అపార్థం చేసుకున్నాను. కృష్ణవేణి, నన్ను క్షమించు కృష్ణవేణి. కన్నుల్లో కలలా మెరిసి అందాల కథలా కలిసి వెళ్ళావు వదిలి నన్నిలా. కన్నిటి కలలై కరిగి గుచ్చటి అడి కన్నుల్లో నా నువ్వే, ఎదగాయంలో నా నువ్వే, ఎటు చూస్తూ ఉన్నా నువ్వే ప్రియతమా. నా ప్రాణంలో నా నువ్వే,
ఎటు అడుగేస్తున్నా నువ్వే ప్రియతమా. ప్రేమా ప్రేమా అయిపోతున్నా దూరం, ప్రేమా ప్రేమా నాదేనంటావా నేరం, ప్రేమా ప్రేమా నేను కలవడం శాపం. కృష్ణవేణి ఎంత పని చేసావు కృష్ణవేణి, ఈ ఆస్తులు డబ్బు లేకపోతే మనం సంతోషంగా ఉండరేమా? ఎందుకు ఇంత పని చేసావు కృష్ణవేణి? మా కుటుంబం కోసం ఇంత చేస్తావా? ఇష్టం లేని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని ఇలా నరకం చేసుకున్నావేంటి కృష్ణవేణి? ఎందుకింత పిచ్చి పని చేశావు? ఏడ్పిస్తుందే నువ్వే ప్రియతమా, నా శ్వాసంలో నా నువ్వే అడియాసల్లో. అంటే కిడ్నాప్ విషయంలో రాహుల్ కి అనుమానం వచ్చిందనమాట. అవును డాడీ, కోటి రూపాయలు ఎలా వచ్చాయి, నీ నంబర్ వాళ్ళకి ఎలా తెలుసు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేశాడు. బేబీ, ఒక్కసారి డౌట్ పడ్డాడంటే ప్రతి విషయంలోనూ డౌట్ పడుతూనే ఉంటాడు. దానికి కామాలే తప్ప ఫుల్ స్టాప్లుండవు. అప్పుడు ఏదో ఒక సందర్భంలో మనం దొరికిపోయే అవకాశం ఉంది. అవును బేబీ, మీ మామ్ చెప్పింది కరెక్టే. వాడి మూలంగా మనం రిస్క్లో పడతామని నాకు చాలా భయంగా ఉందమ్మా. డాడీ, అలాంటి సిచ్యువేషనే వస్తే వాణ్ణే రిస్క్లో పెడతాను తప్ప మనకేమీ కానివ్వను. అసలు రౌడీల చేత కిడ్నాప్ చేయించినప్పుడే వాణ్ణి ఫినిష్ చేయించుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదమ్మా. నువ్వే వద్దన్నావు. ఇప్పుడు చూడు, వాడికి అనుమానం వచ్చిందని మనం ఎలా టెన్షన్ పడుతున్నావో. ఇప్పటికైనా మించిపోయింది లేదు బేబీ. నువ్వు ఒక్క మాట చెప్పు, వాణ్ణి ఈ రోజే అంతం చేయిస్తాను. డాడీ వెయిట్, తొందర పడకండి. లేదు బేబీ, నేను ఆలోచించే చెప్తున్నాను. కోర్టులో మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడం వల్లనే తన పైన ప్రేమన్నట్టు నటిస్తున్నావని నువ్వింకా మారలేదని తెలిస్తే అతను ఊరుకోడు, చాలా పెద్ద ఇష్యూ చేస్తాడు. దానివల్ల మనకు చాలా పెద్ద ప్రాబ్లం ఏర్పడుతుంది. అందుకే వాణ్ణి లేపేశామంటే ఏ సమస్య ఉండదు. చూడు డాడీ, ఒకవేళ ఆ ప్లాన్ మిస్ఫైర్ అయిందంటే మనమంతా కట్ట కొట్టుకుని జైల్లో కూర్చుని ఊచలు లెక్క పెట్టాలి. అయినా వాణ్ణి ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు కదా. అంతగా పరిస్థితి దాటిపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఓకేనా? అంటే నువ్వింకా మారలేదన్నమాట? కేవలం నేను సాక్ష్యం చెప్పానని నా మీద ప్రేమున్నట్టు నటిస్తున్నావన్నమాట. నీ మీద నాకున్న వ్యామోహాన్ని అడ్డుపెట్టుకొని తప్పు మీద తప్పు చేస్తున్నావు. నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా? నా ప్రాణం కంటే నువ్వే ఎక్కువ అన్నట్టుగా నా గుండెల్లో నా మనసులో నిన్నే నింపుకున్నాను. అందుకే నువ్వొకసారి నన్ను మోసం చేసినా మళ్ళీ నా దగ్గరికి వచ్చి మనం కలుసుందాం, సంతోషంగా ఉందామని చెప్పగానే ఆ మోసాన్ని గతాన్ని మర్చిపోయి నీ మాటల్ని పూర్తిగా నమ్మాను. ఇక్కడికొచ్చాక నా మీద ప్రేమను చూపిస్తుంటే నువ్వు మారిపోయావని, మంచిగా ఉన్నావని నిన్ను దేవతలా చూసుకుంటున్నాను. కానీ నీ అసలు రంగు ఇది అని, నువ్వు పాత వరుదినిలాగే ఉన్నావని ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను.
నీకోసం కృష్ణవేణి ముకుందు గారులకు ద్రోహం చేస్తే చివరికి నన్నే చంపాలని ప్లాన్ చేసుకుంటారా? వదలను, ఇక మిమ్మల్ని వదలను. ఇప్పుడే ముకుంద్ కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి కేసుని రీఓపెన్ చేయించి నీ అంతు తెలుస్తాను. అన్నయ్య ఎలా ఉన్నారు? బాగున్నాను ఏమని. రేపే కృష్ణవేణి తీసుకుని అక్కడికి వస్తున్నాను. అది ఇంటికొచ్చిందంటే పెత్తనం అంతా దాని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. విజయ్ వర్మ సంపాదించిన ఆస్తి మొత్తం నాకే దక్కాలి.